అంతేకాకుండా ఈ చక్కని వీడియో వారు మాట్లాడుకొని రిలీజ్ చేశారు. ఎప్పుడు? ఈరోజు మేము రిలీజ్ చేస్తున్నాం. నిన్న మాకు అమెరికా నుండి వచ్చింది, మొన్న కాదు నిన్న. ఏంటి ఎవాండర్ హోలీఫీల్డ్ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుకొని మనకు సపోర్ట్ చేస్తున్నారని, అలాగే 25 మంది ట్రంప్ అడ్వైజర్లో 22 మంది నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మన ప్రధానమంత్రి నేను అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్ర రాష్ట్ర మొత్తం 25,000 గ్రామాలని 175 నియోజకవర్గాలని అభివృద్ధి చేసి చూపించడమే నా ధ్యేయం. అందుకనే మోదీ గారు గొడవ పెట్టుకున్నాను. ఆయన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కొరకు యుద్ధం ఆడుతున్నారని, యుద్ధం చేస్తున్నారని నిన్న కాక మొన్న తెలియదు. అంతేకాకుండా ఎక్కడున్న చంద్రబాబు నాయుడు గారిని జగన్తో క్లియర్గా నేను ఎక్స్పోజ్ చేసింది. వీరు కేవలం రాజకీయ నాయకులై లక్షల కోట్లు దోచుకొని కుట్ర రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల ప్రజల్ని మోసం చేస్తున్నారని క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ప్రజలందరూ నమ్మారు. 99% ప్రజలు నా మాట నమ్ముతున్నాను. మీ ఛానల్లో ఎప్పుడు వచ్చింది 100కి ఇప్పుడు 40 నుండి దాదాపు 50%. మీరు ఈస్ట్గోడా వెళ్ళండి, వెస్ట్ వెళ్ళండి, కృష్ణా వెళ్ళండి, గుంటూరు వెళ్ళండి, ప్రకాశం వెళ్ళండి, 10లో 5 ఓట్లు, 100కి 50 మనకి, 100కి 10 15 చంద్రబాబు నాయుడు గారికి, 100కి 10 15 జగన్కి, కేవలం 100కి 5 మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి. ఒక్క సీటు గెలరు అని చెప్పాను, ఇప్పుడు గెలరు. అందుకే ఒక అప్లికేషన్ ఫార్మ్ తయారు చేయకముందు ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేసామంటే, హోలీఫీల్డ్ ప్రపంచంలో ఏకైక వ్యక్తి, 5-time హెవీ వెయిట్ ఛాంపియన్, అడ్డుకోకపోతే ఇండియా కూడా వస్తున్నారు మనకి సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు వీడియోల ద్వారా చేస్తున్నారు, ట్వీట్ల ద్వారా చేస్తున్నారు. ప్రజలందరినీ ఆ లెటర్ చూడండి, ఆయన ఇచ్చింది, ఆ వీడియో చూడండి, ఆ ట్వీట్ చూడండి. భారతీయులందరూ 100 రూపాయలు అయితే 100 రూపాయలు, 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు, 1 లక్ష రూపాయలు అయితే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు అయితే 1 కోటి రూపాయలు ప్రజాశాంతి పార్టీకి సపోర్ట్ చేయమని. ఎందుకంటే మేము అమెరికన్స్గా ఇచ్చిన లెటర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. అమెరికన్స్గా వాళ్ళగారికి డబ్బులు ఇవ్వలేదు, పార్టీకి డబ్బులు ఇవ్వలేదు, అది చట్ట విరుద్ధం. భారతీయులందరూ మీరు డబ్బులు ఇవ్వండి ప్రజాశాంతి పార్టీకి .com కి వెళ్ళి, లేదా ప్రజాశాంతి పార్టీ .org కి. ప్రతి ఒక్కరూ 100 అయితే 100, 1000 అయితే 1000 వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ పార్టీకి డబ్బులు ఇచ్చినట్లయితేనే పార్టీ నడుస్తుంది. గెలుపు మంత 100% ఖాయం, కానీ ఆర్థికంగా పార్టీకి వైట్ మనీ బ్యాంక్ అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. అది కూడా ఆయన లెటర్లో మెన్షన్ చేస్తారు ఈ వీడియో కాకుండా. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి ఆ వీడియో మాకైంది, మేము చేస్తాం స్టార్టింగ్ లింక్ చేస్తాం. మన హోలీఫీల్డ్ నిన్న కూడా మాట్లాడారు. రెండో విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, పాకిస్తాన్ యుద్ధం ఎస్కలేట్ చేయడానికి మోదీ గారు ప్రయత్నిస్తున్నారు. నార్త్ ఇండియాలో యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఈ మధ్యనే ఎక్కువ నార్త్ ఇండియాలో కూడా ఆయన ఓడిపోయారు. కనుక మళ్ళా హిందుత్వ ఓటు గ్యాల్వనైజ్ చేయడానికి ఈ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎస్కలేట్ చేస్తున్నారని నాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మోదీ గారితోనే కొంతమంది, మోదీ గారి పార్టీలోనే కొంతమంది నాయకులు, నితిన్ గడ్కరీ లాంటి వారు, ఎల్కే అద్వానీ లాంటి వారు, సిన్హా లాంటి వారు, చాలామంది సిట్టింగ్ ఇద్దరు మినిస్టర్లు మోదీ గారి మోటివ్ని అపోజ్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్ అడిగారు. అమెరికన్స్ కానీ విదేశీయులు కానీ ప్రజాశాంతి పార్టీకి $1 ఇవ్వకూడదు, మేము తీసుకోకూడదు. వారు ఇస్తే మనం తీసుకున్నా అది చట్ట విరుద్ధం, అలాంటి పనులు మనం చేయం. కేవలం భారతీయులు
భారత రాష్ట్ర దేశంలో విదేశంలో ఉన్నవారు మాత్రమే భారతదేశానికి ఫండ్స్ ఏ పొలిటికల్ పార్టీకి అయితే ఇవ్వచ్చు. లేదంటే చైనా వాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులకు ఇక్కడ ఇచ్చేసి మన దేశాన్ని కొనేస్తారు, లేదా అమెరికన్స్ మన దేశాన్ని కొనేస్తారు. అందుకని రాజ్యాంగంలో పార్లమెంట్లో పెట్టిన బిల్లు ప్రకారం పొలిటికల్ యాక్టివిటీస్లో ఏ ఒక్కరు కూడా విదేశీ డబ్బు తీసుకోకూడదు. లేకపోతే నేను అడిగితే ఒక బిల్ గేట్స్ గారో కాంగ్రెస్ గారో ఒక బిల్లియన్ ఇస్తే 7,000 కోట్లు, అలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు, కానీ రూపాయి మీద తీసుకోకూడదు. చారిటీ డబ్బు రూపాయి పొలిటికల్ పార్టీ ఖర్చు పెట్టకూడదు. లేదంటే 5 ఆల్రెడీ 30 పాయింట్లో 7 పాయింట్లు రిలీజ్ చేశారు మేనిఫెస్టో, అది త్వరలో ఆల్రెడీ కంప్లీట్ అయిందండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, క్లియర్గా ఆటో డ్రైవర్స్కి దాదాపు 3 లక్షల మంది ఉన్న వారికి 50,000 రూపాయల వరకు రుణమాఫీ. ఈ బడ్జెట్ అంతా మన 7 లక్షల కోట్లు నేను క్రొత్త డబ్బు తీసుకొచ్చిన దాంట్లోనే సెట్ అవుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు జగన్ పవన్ ఇమీడియట్గా డిబేట్ రావాలని 3 నెలల నుంచి అడుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ 2 మంత్స్ అడుగుతాను. మా డిబేట్ జరిగితే ప్రజలను నిర్ణయించుకుంటారు. డిబేట్ జరగకముందే ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏంటి ఈయన చెప్పిన పాలు చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని కన్క్లూజన్కి వచ్చి బట్టి ఈరోజు 10లో 5 ఓట్లు ఇంకా 4 3 4 ఓట్లు మనం పడే అవకాశాలు ఉన్నాయి నేను చూస్ చేసిన దాన్ని బట్టి. కానీ డబ్బు బాగా ప్రభావితం చేస్తుంది. చూసారా శ్రీరంగంపల్లి పూకటిపల్లిలో 800 కోట్లు ఖర్చు పెట్టారని రిపోర్ట్స్ మనం అయినా గెలవలేదు. ప్రజాశాంతి పార్టీతో మీరు అందరూ చేరండి. March 1, 2019 అంటే రేపు, నేను రేపు కాక ఎల్లుట శుక్రవారం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు మీరందరూ నిరుద్యోగులందరూ దైవజనులందరూ అర్చకులందరూ మహమ్మదీయుల మూలనాలందరూ అప్లికేషన్ తీసుకొని రండి. నేను అనుకుంటున్నాను March 1, 2019 అంటే రేపు కాక ఎల్లు 5 నుండి 8 గంటల వరకు బసవపల్లి స్టేడియం విజయవాడలో మన సభ జరుగుతుంది. ఆ కోఆర్డినేటర్లు అందరూ మీరు రావాలని కోరుతున్నారు. పర్మిషన్ ఆల్రెడీ అప్లై చేశారు, పర్మిషన్ ఇస్తామని ప్రామిస్ చేశారు. వాళ్ళ దగ్గర వాళ్ళు 1 లక్ష కోట్లు దోచుకోగలరు కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు 1 లక్ష రూపాయలు తేలేదు ఇవ్వలేదు ఇవ్వరు చేయలేదు చేయరు. మనకి మనకి వెలుగు చేయటం ఎంత తేడా? క్లియర్గా చూస్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్లు దోచుకున్నారని జగన్ని రుజువు చేయడు. జగన్ 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారని రుజువు చేయడు. అందరికీ తెలుస్తుంది పవన్ ఉన్నారా ఎవరు ఓట్లు వేస్తారండి? ఎందుకు వేయాలి ఓట్లు? దేనికి ఓట్లు వేయాలి? పవన్కి ఒక యాక్టర్ని వేయాలా, లేదా ఒక ప్రపంచ నాయకుడు వేయాలా, డబ్బు తెచ్చి అభివృద్ధి చేయాలని వేయాలా? పవన్కి దేనికి ఓట్లు వేయాలి? ఒక అరగంట డిబేట్ చేయాలండి. ఎందుకు ఓట్లు వేయాలి? అలాంటి పవన్ అనేది మీరు పొత్తుకే కాంగారు కరెక్ట్, ఒక్క ఓటు చీరిపోకూడదని. ఇంకా కొంతమంది 5% ఓట్ బ్యాంక్ ఉందని సర్వేలో తేలింది కనుక, వాళ్ళ సర్వేలో మన సర్వేలో ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో తప్ప ఆయన అభివృద్ధి చేస్తాడని కాదు. నేను అభివృద్ధి చేస్తాను, ఆయనకే మినిస్ట్రీ కావాలని ఇస్తామని. ఇప్పుడు వరకు అభివృద్ధి చేయాలి కనుక ఇక్కడ భోగాపురంలో 1,000 కోట్లు ఖర్చు పెట్టాను. చారిటీ సిటీ మెదక్ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఫ్రీగా తీసుకొచ్చి ఖర్చు పెట్టాను కదా. ఆ డబ్బులన్నీ ఆపేసింది కాంగ్రెస్. ఓపెన్ చేస్తామన్నది ఎఫ్సిఐఏ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ చేయలేదు. అందుకని నేను రాజకీయంలో రావడానికి 3 కారణాలు అదొక కారణం. అభివృద్ధి చేయడానికి, మా డబ్బులు రిలీజ్ చేసుకోవడానికి, మన పేదలను పంచడానికి, ఈ సెక్యులర్ ఇండియాని కాపాడడానికి. ఇప్పుడు కమ్యూనల్ అజెండాగా చంద్రబాబు నాయుడు గారు జగన్ సపోర్ట్తో బీజేపీ వాళ్ళు కమ్యూనల్ అజెండా చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు అనేసి అవి ఆపడానికి. చూడండి వాళ్ళు
రైల్వే టికెట్లు కన్ఫర్మ్ చేసుకున్న తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఎందుకు వదిలేస్తున్నారు ఆ పార్టీని? వాళ్ళు గెలవని తెలిసే కదా వదిలేస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ పార్టీని అనేకలు ఎందుకు వదిలేస్తున్నారు? గెలవరని చూసి నేను మార్చి 15 వరకు ఆగమన్నాను కదా, మార్చిలో మార్పులు అన్నాను, ఏప్రిల్లో వస్తున్నాను, మీరు చూస్తారు ఒక నెల రోజులు. ఇప్పటికి మోర్ దెన్ 100 మంది కంటే ఎక్కువ నన్ను కలవడం కలిసింది. మినిస్టర్ మారప్ప లాంటి వాళ్ళు అనేక ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ సిట్టింగ్ ఒక ఎంపీ, అలాగే తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే హస్బెండ్ ఎంపీ సీట్ కోరుతున్న వారు కలుస్తున్నారు. మీరే కలిసిపోతారేమో మా దాంట్లో వచ్చి వచ్చేమో అంటారు. రాజకీయ నాయకులు ఎవరు అంతా డిబేట్ లో మాట్లాడుతున్నారు సార్, ఎవరు అంటే ఏం చెప్తాం? మీరు వస్తున్నారు కదా. మొత్తుపల్లి నరసింహంలో మాట్లాడినాడు మినిస్టర్ గా ఉన్నప్పుడు, నన్ను అమెరికా కాల్ చేసి నిన్న కాక మొన్న నాతో మాట్లాడాడు. ఒక బిందెళ్ళి చెరువులో చేరదని ఏంటి ఏంటి మరోసారి చెప్పండి అన్న. పాలగారు మీరు బింది, తెలుగుదేశం పార్టీ చెంబు, బిందెలు చెంబులో చేరడం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్పీ వైసీపీ పార్టీలో కానీ చేరడం కాదు కదా, పొత్తులు కూడా పెట్టుకో. ఇదే నా మాట, అదే దాని మాట. జనసేన జనసేన వస్తే చేర్చుకుంటామని క్లియర్గా చెప్పాను, 15 సీట్లు ఆపించాను, లేదంటే 1 సీట్ గెలవని చెప్పాను. వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను 25 సంవత్సరాల వరకు రాజకీయంలో వచ్చామని. అసలు ఆయన జగన్తోనో చంద్రబాబుతోనో కలుస్తారని బేరాల సభలు జరుగుతుందని 500 కోట్లు 2 పార్టీల నుంచి ఆఫర్ ఉందని నేను వింటున్నాను. అన్నయ్య కలిసిపోయాడు కదా, అన్నయ్య విలీనం చేశాడు కాంగ్రెస్ లో, అన్నయ్య 18%, కాంగ్రెస్ పార్టీ 40%, 58%, ఎంత అయింది? 2% అయింది. అంటే ప్రజల మూర్ఖుల, కాంగ్రెస్కి 40% ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశం కంటే ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 32%, మరి కాంగ్రెస్ 40%, చిరంజీవికి 18% ప్రజారాజ్యం పార్టీ 58% కలిస్తే 2% అయింది 2014. సార్ ఇప్పుడు బ్రిటిక్ ఉంది కదా, ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్ వెళ్తాను. నిన్న కాక మొన్న నేను మోదీ గారితో ప్రజల మంత్రులందరితో మాట్లాడడం మీరు చూశారు కదా, డైరెక్ట్గా మన హోటల్కి వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు, నేను కూడా వాళ్ళని కలిసడం జరిగింది. స్ట్రైక్ చేయమన్నా మాట్లాడమన్నా, 2 వారాల నుంచి మాట్లాడుతున్నాను. స్ట్రైక్ జరుగుతుందని ప్రతి మీడియాలో నేను చెప్పాను, యుద్ధం అవుతుందని. అనేకులు నన్ను నమ్మలేదు. ఏమైంది? స్ట్రైక్ జరిగింది. ఎందుకు? రాజకీయ లబ్ధి కొరకు మోదీ గారు ఇది చేస్తారని నాకు తెలుసు. హిందూ ఓటు, ఓట్ బ్యాంక్. కానీ హిందువులు మూర్ఖుల, మాయావతి ఎవరు హిందూ, మమతా బెనర్జీ ఎవరు హిందూ, అఖిలేష్ యాదవ్ ఎవరు హిందూ, శరద్ యాదవ్ ఎవరు హిందూ, శరద్ పవార్ యాదవ్, స్టాలిన్ వీళ్ళందరూ హిందువులు కదా, కపిల్ శర్మలు ఎవరు హిందూ, రాహుల్ గాంధీ ఎవరు హిందూ, వీళ్ళందరూ ఏమైనా హిందువులు అయితే మాత్రం చేసుకుని వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు కదా మోదీ గారు. హిందువులు ఆయనతో కలుస్తారా? హిందువులు మూర్ఖులు కాదు, మహావీరు మూర్ఖులు కాదు, క్రైస్తవులు మూర్ఖులు కాదు. డబ్బులు ఇస్తే ఎవరైనా సభ జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు పోరాటం జరుగుతుంది, ధర్మ అధర్మ పోరాటం, కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. అందరూ సభలు జరుగుతాయి, దానికి బహిరంగ సభలు. మాకెంతవరకు ఇప్పుడు మీరు చూడండి, ఓట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకున్నారు విశాఖపట్నం, ఇంకో ఒక మీటింగ్ పెట్టుకుంటారు, మధ్యలో 5 ప్రజాశాంతి పార్టీకి ఓటు వేస్తారని మీతో చెప్తారు, ఇంకా 6-3 రోజులు ఉంటాయి. చూడండి చూడండి, ప్రత్యేక హోగాలు తెచ్చేది లేదు, ఇచ్చేది లేదు, ఇదంత పెద్ద డ్రామా. జగన్ చంద్రబాబు నాయుడు వేసుకున్న డ్రామా, ప్రత్యేక హోదా ఇవ్వడం కొరకు డబ్బులు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు, ఎలా ఇస్తారు? నేనైతే కొత్త డబ్బు తీసుకొస్తాను, ఇప్పుడు వరకు 100-1000 కోట్లు తెచ్చాను, 100,000 కోట్లు తీసుకు
తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, అప్పులు తీర్చేస్తాను, హాస్పిటల్ కడతాను, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ కావాలా? ప్రజాశాంతి పార్టీ ఓటు వేసుకోండి, వద్దా ఇతర పార్టీకి ఓటు వేయండి. సార్ ఇది సార్ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు తెచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీ అంటారు సార్, రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలకి పూర్తి తప్పే అంటారు. అందరి వ్యాఖ్యలు మోసకరమైన ప్రజలందరికీ తెలుసు, 5 సంవత్సరాలు అయింది ప్రత్యేక హోదా తేగా గారు